చాణక్య కరెంట్ అఫైర్స్కు స్వాగతం. నా పేరు ప్రభాకర్ భీమినేని. నేను ఈరోజు కరెంట్ అఫైర్స్ కాకుండా కాంపిటేటివ్ పరీక్షలు రాసే అభ్యర్థులు, టీఎస్పీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, ఈ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఎక్కువగా కూడా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ని ఫేస్ చేస్తుంటారు. ఈ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ని ఏ విధంగా మనం అటెంప్ట్ చేయాలి, ఏ విధంగా ఆ ప్రశ్నలను పెట్టాలి, ఏ విధంగా మనం ఆ క్వశ్చన్స్ని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు, ఎలా గుర్తించవచ్చు అనే టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి నేను ఈరోజు చెప్తాను. నాకున్న అనుభవంతో ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఏ విధంగా చేయాలి అనే దాని మీద. ఒకవేళ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిస్తే మనం పెట్టేస్తాం, నో ప్రాబ్లం. కానీ ఆన్సర్ తెలియకపోయినా మనకున్న నాలెడ్జ్తో, ప్రీవియస్ నాలెడ్జ్తో, మనకున్న జనరల్ మనం చూస్తున్న విషయాల గురించి, సమాజంలో మనం చూస్తున్న అంశాలను బట్టి, మనకున్న కొద్దిపాటి నాలెడ్జ్తో మనం ఏ విధంగా ఆన్సర్స్ చేయొచ్చు. సుమారుగా మన ప్రతి పేపర్లో మనకి చక్కగా ఈజీగా ఒక 20 నుంచి 25 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయొచ్చు. ఎలాంటి నాలెడ్జ్ లేకుండా, మనం ఏం చదవకుండా ఆ క్వశ్చన్ మీకు తెలియకపోయినా పర్లేదు, కానీ దాన్ని ఆన్సర్ చేస్తారు. ఎట్లా చేస్తారో మనం చూద్దాం. ఈరోజు నేను చూడండి, ఇప్పుడు ఏపీపీఎస్సీ ఇది ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ క్వశ్చన్ పేపర్ సంబంధించిన దాంట్లో మనకి ఆన్సర్ తెలియకపోయినా, మనకి ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు, రియల్గా తెలియదు, తెలియకపోయినా మనం ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేవి టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. ఇవి మీకు ఎగ్జామినేషన్ పాయింట్లో చాలా ఉపయోగపడతాయి. చూడండి, ఫస్ట్ ప్రతి క్వశ్చన్ని బాగా చదవండి. ఫస్ట్ ఏంటంటే మనకి తెలియదని దాన్ని వదిలేసేయకుండా ఒకసారి చూడండి. అంటే కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే వాటి ఆన్సర్ తెలిస్తేనే పెట్టగలం, లేకపోతే మనం ఏమీ చేయలేము. కానీ కొన్ని క్వశ్చన్లు విశ్లేషణాత్మకంగా ఉంటూ, కొన్ని కూడా ఏంటంటే కొన్ని కీ ఇస్తుంటారు ఎగ్జామినరే, కొంతవరకు మనం చక్కగా కొంచెం ఈ విధంగా ఉండే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ క్వశ్చన్ నేను ఒక ట్రిక్ చెప్తాను. చూడండి ఫస్ట్ ఈ 9th క్వశ్చన్ చూడండి. వస్తు సేవల పన్ను రాష్ట్రాలకు పరిహారము బిల్, అంటే ఈ జిఎస్టీ సంబంధించి 2017 ప్రకారంగా వస్తు సేవల పన్ను పరిహార నిధిలో ఉపయోగించబడిన భాగము 5 ఏళ్ల కాల అవధి సమాప్తమైన తర్వాత ఏమవుతుంది అనేది క్వశ్చన్. అంటే దానికి ఆన్సర్ చూద్దాం. ఆర్థిక సంఘం సూచించిన విధంగా పన్నుల సంక్రమణ సూత్రం ప్రకారంగా ఆ మొత్తాన్ని రాష్ట్రాలకు పంచబడుతుంది. కేంద్రం రాష్ట్రాల మధ్య సమాన వాటాలు పంచి రాష్ట్రాల వాటాను పరివర్తన కాలపు చివరి సంవత్సరంలో జిఎస్టీ రాష్ట్రాల సేవల పన్ను వసూల ఆధారంగా రాష్ట్రాల మధ్య వాటాలు పంపిణీ చేయబడటం, పూర్తిగా కేంద్రం అట్టి పెట్టుకోవటం, కేంద్రం రాష్ట్రాల మధ్య సమాన వాటాలు పంచి రాష్ట్ర వాటాను పన్నుల సంక్రమణ విషయంలో ఆర్థిక సంఘం సూచించిన సూత్రం ప్రకారంగా పంపిణీ చేయటం, ఇది క్వశ్చన్కి ఆన్సర్. దీంట్లో ఆన్సర్ని గుర్తించాలి మనం. మనకేం తెలియదు యాక్చువల్గా, ఆ క్వశ్చన్ ఏంటో తెలియదు. ఆ క్వశ్చన్ చదవటమే చాలా కష్టంగా అనిపిస్తుంది చూస్తుంటే, చూడండి. కానీ దీన్ని ఆన్సర్ చేయాలి. ఎలా చేయాలో చూడండి. ఆ 4 క్వశ్చన్స్కి బాగా చూడండి, ఎందుకంటే మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు, దాన్ని వదిలేయటం ఎందుకు అనే ఉద్దేశంతో వీలైనంత వరకు గెస్ చేస్తారు దగ్గర క్వశ్చన్కి ఆన్సర్ తెలియటానికి. మీకు దాని గురించి ఏమి ఆ ఇచ్చిన 4 ఆన్సర్స్లో కూడా ఏమి తెలియట్లా. కాకపోతే చూడండి, ఒకటి మీరు దీంట్లో బహుత్ ఎలా చూస్తే దీంట్లో ఇక్కడ చూడండి, కేంద్రం 2 క్వశ్చన్లో కేంద్రం రాష్ట్రాల మధ్య సమాన వాటాలు పంచి రాష్ట్రాల వాటాను పరివర్తన కాలపు చివరి సంవత్సరంలో ఎస్జిఎస్టీ ఈ రాష్ట్రాల వస్తు సేవల పన్ను వసూలు ఆధారంగా రాష్ట్రాల మధ్య వాటాలు పంపిణీ చేయబడుతుంది. అంటే ఎగ్జామినర్ ఏంటంటే ఈ క్వశ్చన్కి ఆన్సరు మ్యాక్సిమం ఇలా బ్రాకెట్లో పెట్టిందే ఆన్సర్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే 90% క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సరు ఆ బ్రాకెట్లో ఉన్నదే ఉంటుంది. ఎందుకంటే మిగిలిన 8 కూడా డైరెక్ట్గా ఆన్సర్స్ ఇచ్చేసి ఈ ఒక్కదానికి ఏం చేశాడంటే, ఇది ఎక్కడైతే అభ్యర్థి జిఎస్టీ అంటే వీడేదో అనుకుంటాడని, కొత్త పదం అనుకుంటాడని ఉద్దేశంతో దానికి ఇస్తున్నాడు. అదే ఎగ్జామినర్ ఆన్సర్ కాకుండా వేరే దాంట్లో ఇచ్చేటప్పుడు దాని గురించి పెద్దగా అలా స్పష్టంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది జనరల్, మనం ఎవరైనా కానీ మనం కనిపెట్టచ్చు. ఇప్పుడు ఎగ్జామ్ అది ఆన్సర్ కాదనుకోండి, ఆన్సర్ కానప్పుడు అది ఆన్సర్ కాదులే కదా, వాడికి ఏమి అంత ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు. ఆన్సర్ అయ్యేటప్పుడు మాత్రం తప్పనిసరిగా అభ్యర్థి గుర్తించడేమో, ఎస్జిఎస్టీ అంటే ఏదైనా అనుకుంటాడేమో అనే ఉద్దేశంతో ఎగ్జామినర్ అలా చక్కగా రాష్ట్రాల వస్తు సేవల పన్ను వసూలు ఆధారంగా అని ఉంది. కాబట్టి ఈ బ్రాకెట్లో ఉన్నది రైట్ పెట్టేసేయండి, ఇదే ఆన్సర్. ఓకేనా? ఇది కొన్నిటికి మాత్రమే పనికి వస్తుందండి. మనకి మన ఊరినే వదిలేయకుండా క్వశ్చన్ పేపర్ని, ఇందు మొత్తాన్ని దానిలో ఉపయోగపడే వాటిని కొంచెం కాస్త వరకు మనం గుర్తించడానికి వీలుగా ఉండేటట్లుగా నేను చెప్తున్నాను. ఇది అన్ని విషయాల్లో పనికిరాదు ఆ ట్రిక్, కొంతవరకే పనిచేస్తుంది. అది గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ఎంతవరకు పనిచేస్తుందో మనం చూద్దాం. దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని విచక్షణతో మనం పెట్టచ్చు. ఇక్కడ చూడండి, నాకు ఈ క్వశ్చన్కి కూడా ఆన్సర్ తెలియదు. చూడండి, వివరణాత్మక పాత్రికేయతలో ప్రతిభగాను 2017 పులిట్జర్ బహుమతికి ఎవరికి దక్కింది? ఆప్షన్ చూడండి, ది న్యూయార్క్ టైమ్స్,
ది వాషింగ్టన్ పోస్ట్, ది వికీలీక్స్, శోధనాత్మక జర్నలిస్టుల అంతర్జాతీయ కన్సార్టియం, బ్రాకెట్లో ఏం పెట్టాడు, ఐసీఐజే. మరి ఆన్సర్ ఏది రైట్ అయింది, బ్రాకెట్లో పెట్టింది రైట్ అయింది. మిగిలినవి మీకు తెలుసా, తెలియదు. ఇది తెలుసా, తెలియదు. కానీ ఎందుకు మనం దీనికి ఇచ్చామంటే ఇక్కడ చూడండి, ఐసీఐజే ఉంది కాబట్టి జస్ట్ ఇది అయి ఉండొచ్చు ఎక్కువ ఛాన్సెస్, ఎందుకంటే వాడు అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మళ్ళీ బ్రాకెట్లో ఇది పెట్టాడు. పెట్టేసరికి మిగిలిన వాటికి ఏమి ఎక్స్ప్లెనేషన్స్ అలానే బ్రాకెట్లో ఉంటే ఆలోచించండి, ఇంకో రెండు కానీ మూడింటికి కానీ అలానే బ్రాకెట్లో పెట్టించాను అనుకోండి, అప్పుడు ఆలోచించండి, వీలైతే పెట్టండి, మీకు తెలిస్తే పెట్టండి. నెగిటివ్ మార్క్స్ ఉంటే టచ్ చేయొద్దు, నెగిటివ్ మార్క్స్ లేకుండా ఉన్నప్పుడు మీరు అలాంటి వాటిని డైరెక్ట్గా టచ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, ఎందుకంటే కొన్ని టీఎస్పీఎస్ వాళ్ళకి కొన్ని నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి వాళ్ళు అలా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇవన్నీ గ్రూప్ వన్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ అండి. ఇవి చాలా టఫ్గా పేపర్ ఉందని అందరం ఫీల్ అయ్యాము. ఇలాంటి దానిలో కనీసం ఒక 20 మార్క్స్ మనకి ఏం తెలియకపోయినా ఎలా పెట్టచ్చు అనే దాని మీద నేను చూస్తున్నాను ఈరోజు. చూడండి, ఈ క్రింది పేర్కొన్న వాటిలో ఏది సునామీకి ప్రధాన కారణం? సునామీకి ప్రధానమైన కారణం ఏంటి అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు అనుకుందాం. మీరు సముద్ర గర్భంలో భూపగుళ్ల కదలికలు, సముద్ర గర్భంలో కొండ చర్యలు విరిగిపడటం, సముద్ర గర్భంలో అగ్నిపర్వత విస్ఫోటనం, సముద్ర గర్భంలో గనుల ద్రవకం విస్ఫోటనం, అవన్నీ దగ్గరగా ఉన్నాయి క్వశ్చన్స్ అన్నీ కూడా. ఓకే, అయితే మనం దీనికి క్వశ్చన్స్కి మరి భూపగుళ్ల కదలికలు అని అన్నాడు కాబట్టి ఈ క్వశ్చన్స్కి ఆన్సరు. అలానే ఇంగ్లీష్లో కూడా చూస్తే ఫాల్ట్ మూమెంట్ ఇన్ ద సీ ఫ్లోర్, అండర్ వాటర్ ల్యాండ్ స్లైడ్, అండర్ వాటర్ వాల్కానిక్ ఎక్స్ప్లోజన్, అండర్ వాటర్ మైనింగ్ ఎక్స్పోజర్. కాబట్టి సముద్ర గర్భంలో భూపగుళ్ల ఫాల్ట్ అని అన్నాడు కాబట్టి దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కాబట్టి మిగతా ఏది ఇవ్వలేదు కాబట్టి ఆన్సర్ అదే పెట్టేసేయండి. ఓకే, సింపుల్. అలా మీకు ఏంటంటే ఇలా టిప్స్ అండ్ ట్రిక్స్, మీకు ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు పెద్దగా ఇక్కడ ఏమి సాధించాల్సిన పని లేదు. ఏవో రీకలెక్ట్ చేసి ఆలోచించి అలా ఆకాశంలో పై వైపుకు చూసి ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. మీకున్న క్వశ్చన్స్ అన్ని 4 క్వశ్చన్స్ అక్కడే ఉన్నాయి, మీ కళ్ళ ముందే ఉన్నాయి, జస్ట్ గుర్తించండి అంతే. ఓకేనా? ఏమి ఎక్కడో ఆలోచించి మనం ఏం చేయాల్సిన పని లేదు, దాన్ని గుర్తించండి. కొంచెం సమయస్ఫూర్తి ఉపయోగించి ఎగ్జామినర్ మనీ ఎట్లా తీసుకెళ్తున్నాడు, ఏ విధమైన రాంగ్ వేలో తీసుకెళ్తున్నాడో జాగ్రత్త చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది పేర్కొన్న సాంప్రదాయ జల సంరక్షణ పద్ధతులను వాటిని అనుసరించే ప్రాంతాలతో జత చేయండి. జింగ్ జాబో, జోహార్స్, పాడ్, ఏరి, తమిళనాడు, రాజస్థాన్, లడక్, మహారాష్ట్ర, నాగాలాండ్. ఈ క్వశ్చన్ని 90% ఎవరు అటెంప్ట్ చేయలేవు. కారణం ఏంటంటే అబ్బో ఇవన్నీ ఏంటో కొత్త కొత్త పదాలు ఉన్నాయి, అందులో జల సంరక్షణ పద్ధతులు అన్నారు, ఇవన్నీ ఏంటో మనకి తెలియదు కాబట్టి అందరూ 90% ఒకవేళ నెగిటివ్ క్వశ్చన్ అంటే 90% వదిలేస్తారు. కానీ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అసలు ఆ పేర్లను బట్టి మనం ఏదైనా కొంచెం అయినా ఇలాంటి మ్యాచింగ్ ఉంటే మ్యాక్సిమం వదులుకోవద్దండి, ఎందుకంటే మ్యాచింగ్లో మనం ఈజీగా కొంచెం ఫైండ్అవుట్ చేస్తే డెఫినెట్గా ఆన్సర్ దొరుకుతుంది. కొంచెం చూడండి ఇలాంటి వాటిలో జింగ్, ఆ పదాలను చూసి అక్కడ ప్రాంతాలను ఏమై ఉండొచ్చో చూడండి. జాబో, జోహార్స్, పాడ్, ఏరి. సరే ఫస్ట్ మనకి ఆ జింగు జాబోలు ఏంటో మనకి తెలీదు, కానీ ఈ కింద చూడండి ఏరి అన్నాడు. ఏరి, ఏరు అంటే మనం సంరక్షణ సందర్భంలో అంటే సౌత్ ఇండియాకి సంబంధించిన దాంట్లో ట్యాంకులు, చెరువులు అంటాం కదా మనకి ఇక్కడ, చెరువులు, ఏర్లు, సెల ఏరు, సెల ఏరు. ఓకేనా? సెలలో ఏరు ఉంది కదా, ఆ ఏరు, ఆ సెల ఏర్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎక్కడంటే సౌత్ ఇండియాకి సంబంధించిన కల్చర్. సో సౌత్ ఇండియన్లో ఉన్న వాటిలో ఇక్కడ ఉన్న వాటిలో ఏంటి ఆప్షన్స్ చూడండి, తమిళనాడు, రాజస్థాన్, లడక్, మహారాష్ట్రలో తమిళనాడు. సో ఏరు తమిళనాడు. సో ఇది ఒకటి ఆన్సర్ తెలిసిందండి, ఏరి తమిళనాడు అయి ఉండొచ్చు. ఓకే, దగ్గరగా ఉంది ఏరు అంటే ఇవన్నీ నీటి జల సంరక్షణ పద్ధతులు అన్నారు కాబట్టి ఏరును తమిళనాడుగా తీసుకుంటే E1 అండి. సో E1లో ఏమి ఉన్నాయో చూస్తే ఇక్కడ 2 ఉన్నాయి. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ ఉండి ఉండొచ్చు. సో దీన్ని ఎట్లా మనం ఐడెంటిఫై చేయటం అనేది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, నెక్స్ట్ దాంట్లో జింగ్, జాబో, జోహార్స్, పాడ్. ఈ పాడ్ అంటే ఏంటో తెలియదు, జోహార్స్ అంటే కష్టమే పెట్టడం, జాబో, జాబో అంటే ఏదో ట్రైబల్ వర్డ్, జాబో అంటే నాగా, నాగాలాండ్ సంబంధించిన జాబో అనేది కూడా ఇలాంటి ట్రైబల్ వర్డ్. సో ట్రైబల్ వర్డ్కి ఎప్పుడు కూడా ఓ వస్తుందండి పదం, ఓ జాబో అలాంటివి అన్నీ వస్తాయి అన్నమాట. ఓకేనా? జాబో అంటే నాగాలాండ్. ఓకే, ఇక్కడ చూడండి జింగ్, లడక్. యాక్చువల్గా లడక్ మీకు టూరిజం సంబంధించిన దాంట్లో కూడా ఉన్నప్పుడు జింగ్ జింగ్ అని పిలుస్తుంటారు అక్కడ లడక్ దీనికి సంబంధించి. కాబట్టి మీకు కొంచెం ఆ నాలెడ్జ్ ఉంటే జింగ్ అనేది పెట్టేయచ్చు, జింగ్ లడక్ అని. ఓకే, జాబో కనీసం జాబో, ఏరి ఈ రెండు తెలిసినా కానీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది. ఆన్సర్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అలా క్వశ్చన్ మనం వదిలేసుకోకుండా వీలైనంత వరకు దాన్ని సాధన చేద్దాం. కొంచెం ఆలోచించండి, ఏం అవసరం లేదు, మనకున్న ఎక్స్పీరియన్స్ చాలండి, మనం దాంతో మనం ఆ క్వశ్చన్ ఆన్సర్ ఎలా చేయొచ్చు అని చూడండి.
క్వశ్చన్ కరెక్ట్గా తెలిసిన దానికి ఆన్సర్ పెట్టేస్తాం, నో ప్రాబ్లం. క్వశ్చన్ తెలియకపోతే మనం ఎలా చేయాలనే దాని మీద నేను ఇప్పుడు చెప్తున్నాను. ఈ క్రింది ఇచ్చిన వాటిల్లో కొరంబు అంటే ఏంటి? ఓకే, నిజంగా ఆన్సర్ తెలియదు మనం, కానీ ఏదో ఒకటి పెట్టాలి. మిగిలిన వాటిలో ఏమైనా ఆప్షన్స్ కానీ బ్రాకెట్లు కానీ డాష్ కానీ ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేదు. మరి దీనికి ఏమైనా ఇచ్చాడా? ఇచ్చాడు. కేరళలోని నీటి మట్టాన్ని పెంచడానికి కొమ్మలు గడ్డి బురదతో చేసిన తాత్కాలిక కట్ట గోడ. రెండో క్వశ్చన్ ఇచ్చాడు, రాజస్థాన్లో ప్రవాహ నీటి వ్యవసాయ భూగర్భ జల పునరుజ్జీవన వ్యవస్థ, తమిళనాడులో సాంప్రదాయం మెట్ల బావి, నాగాలాండ్లో వర్షపు నీటిని అడ్డుకొని సేకరించిన నిర్మించగలవు, ఇవన్నీ కామన్గా ఉన్నాయి. ఈ క్వశ్చన్ ఏంటంటే, కొరంబు కేరళ నీటి మట్టాన్ని పెంచడానికి కొమ్మలు గడ్డి బురద, ఎక్స్ప్లెనేషన్గా ఉంటుంది క్వశ్చన్. ఎప్పుడైనా ఆన్సర్ ఎక్స్ప్లెనేటివ్గా మీకు అర్థం కావడానికి వీలుగా ఇస్తున్నాడు అక్కడ వాడు, కాబట్టి దట్ ఈస్ ద ఆన్సర్. సో ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 24వ క్వశ్చన్ చూడండి. పర్యావరణ వ్యవస్థ పరిభాషలో భూగోళ పర్యావరణ వ్యవస్థలో ప్రధాన ఉత్పత్తిదారులు ఏంటి? క్వశ్చన్ అందరూ ఆన్సర్ పెట్టేయచ్చు ఈజీగా, కాకపోతే అక్కడ చక్కగా కూడా వాడు కూడా పత్రహారితం, హెర్బేషియస్ మరియు కలుపు మొక్కలని ఇచ్చాడు కదా, కలుపు మొక్కలని. మిగతా మూడింటికి ఉన్నాయా? అలా ఏం లేదు. సో దట్ ఇస్ ద రైట్ ఆన్సర్, పెట్టేయచ్చు ఈజీగా. అది ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ మిమ్మల్ని తప్పు బో పట్టించే విషయాలు చూడండి. భారతదేశంలో వివిధ జన సమూహాలు అనుసరించే సాంప్రదాయ వృక్ష సంరక్షణ పద్ధతి ఏంటి అని అడిగాడు. జనరల్గా ఏంటంటే వన మహోత్సవం అని పెట్టాడు ఫస్ట్ వాడు. ఏంటంటే ఎగ్జామ్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి తొందరగా అందరూ 90% మెంబర్స్ దాన్ని వన మహోత్సవాన్ని ఆన్సర్ చేస్తారు. కారణం ఏంటంటే చూడండి, ఎందుకని వాడు, భారతదేశంలో వివిధ జన సమూహాలు అనుసరించే సాంప్రదాయ వృక్ష సంరక్షణ పద్ధతి, ఈ దేవకాడు అనేది అది వాడు, దీనికి సంబంధించిన ఈ సంరక్షణ పద్ధతులు మనం ఉపయోగిస్తున్నాం. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అందరూ కూడా ఈ దేవకార్డ్స్ ఏముంటుంది, కాకపోతే ఆడు అందుకని వన మహోత్సవం అనేది ఇచ్చారు. జస్ట్ చూపిస్తున్నాడు ఎట్లా మన తప్పుదోవ పట్టించడానికి అవకాశం. తర్వాత క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్కి నిజంగా మీకు ఆన్సర్ తెలియదు, మరి ఎలా పెట్టాలి. ఇటీవల పద్మశ్రీ పురస్కారం అందుకున్న గంజాం వెంకట సుబ్బయ్య ఈ రంగంలో ప్రసిద్ధులు. గంజాం వెంకట సుబ్బయ్య పౌరసేవకుడు, సంగీతకారుడు, సామాజిక సంస్కర్త. మీకు సామాజిక సంస్కర్త అయినా మీకు తెలుస్తుంది, పేపర్లో ఉంటాడు ఇప్పుడు. సంగీతకారుడైనా కొంచెం పెద్దవాళ్ళు అయితే పేపర్లో ఉంటారు. పౌరసేవకుడైనా కానీ ఏదో ఒక వాటిలో ఉంటుంటాడు. అందులో ఈ క్వశ్చన్ ఇచ్చిన ఆన్సర్ వీటిలో పద్మశ్రీ పురస్కారంలో ఇచ్చారు కాబట్టి నిఘంటు రచనాకారుడు అనేది ఆన్సర్ ఉంది చూడండి దాంట్లో. ఆ నిఘంటు రచనాకారుడినే మనం ఎందుకు తీసుకోవాలి కరెక్ట్గా అంటే, ఆ మూడింటిలో ఉన్నప్పుడు అలాంటిది ఎప్పుడైనా కానీ ఒక క్వశ్చన్స్లో ఒక భిన్నమైన తీసుకొచ్చి మనకి క్వశ్చన్ ఆన్సర్లో ఇస్తున్నారంటే గ్యారెంటీ క్వశ్చన్స్ అదే ఆన్సర్స్ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రాల్లో అనేసి మిగతా అన్ని రాష్ట్రాలు ఇచ్చి జమ్మూ కాశ్మీర్ని కూడా ఆ రాష్ట్రంలో పెట్టాడు అనుకోండి, సెన్సిటివ్ ఉన్న పార్ట్, జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి ఉంది, ఆర్టికల్ 370 ప్రకారంగా దానికి ఒక కొన్ని ప్రత్యేక రక్షణలు ఉన్నాయి, అలాంటి విషయాన్ని అలాంటి రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాలతో కలిపి యాడ్ చేసి ఇచ్చాడంటే అది మ్యాక్సిమం ఆన్సర్ అయి ఉన్నప్పుడు మాత్రమే దాన్ని తీసుకొస్తాడు. లేదా మిగిలినవన్నీ రాష్ట్రాలు మామూలుగా ఇచ్చి నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఏదైనా ఒకటి ఇచ్చాడంటే ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఆన్సర్ రైట్ అయి ఉండొచ్చు. కాబట్టి ఇలాంటి వాటిని కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించండి. ఇక్కడ ఉన్న వాటిలో మిగిలినవన్నీ మామూలుగా ఉన్నారు వీళ్ళందరూ మనకు తెలుసు. ఇట్లా కొంచెం నిఘంటు సంరచనాకారుడు అనేది ఇదిగా ఉంది, భిన్నమైన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడానికి ప్రయత్నించాడు కాబట్టి ఇదే ఆన్సర్ పెట్టచ్చు. అట్లా 80% మనకు ఛాన్సెస్ ఉన్నాయి, అవకాశాన్ని ఎందుకు పోగొట్టాలి? ఓకే, ట్రై చేయండి. ఖాళీగా వదిలేసే బదులు దాన్ని ఏదైనా ట్రై చేద్దాం. ఇది చూడండి, ఇది ఒక భిన్నంగా ఉంది ఈ క్వశ్చన్, మనం ఆన్సర్ చేయడానికి నిజంగా తెలియదు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ యొక్క ఆకాంక్ష ప్రకారంగా ఏ రాకెట్ సంస్థ కార్యకలాపాల్లో గణనీయమైన మార్పును తెలుస్తుంది? ఆన్సర్స్ జాగ్రత్త చూడండి. GSLV MK 2 D 2, GSLV MK 3 D 1, GSLV MK 4 D 1, GSLV MK 3 D 2. అబ్బా ఏంద్రా ఇవన్నీ D 1 D 2లు ఇన్ని వచ్చినాయి, డోంట్ వరీ. ఒకసారి మనం ఏదైనా కొంచెం ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నిద్దాం. GSLV MK 1 MK 2 D 2, GSLV MK 3 D 1, GSLV MK 4 D 1, GSLV MK 3 D 2. MK 3లు ఎన్నిసార్లు ఇచ్చాడు? ఒక క్వశ్చన్ మనం ఏదైనా కన్ఫ్యూజ్ చేసేటప్పుడు దాన్ని 2 సార్లు మనం ప్రస్తావిస్తాడు వాడు చూడండి. MK 2 ఒక్కసారి ఇచ్చాడు, MK 3 ఒక్కసారి, ఇక్కడ ఒకటి 2 సార్లు ఇచ్చాడు, MK 4 ఇచ్చాడు. సో MK 3 అయి ఉండొచ్చు, అయితే 2 ఆర్ 4 అయి ఉండొచ్చు చూడండి జాగ్రత్తగా, ఎందుకంటే 3 2 సార్లు ఇచ్చాడు కన్ఫ్యూజ్ చేయడానికి, అది కా అదే ఇదాన్ని గబాలం పెట్టేస్తారని. ఇప్పుడు D 1 D 1 D 2 సరే, MK 3 D 1 MK 3 D 2 చూద్దాం. ఇక్కడ చూడండి, MK 3 వచ్చాడు కదా, ఇక్కడ ఇది D 1 అయి ఉంటుందా D 2 అయి ఉంటుందా చూద్దాం. GSLV MK 3 D 1, GSLV MK 3 MK 3 D 2. దీంట్లో ఎలా పెట్టచ్చు అంటే చూడండి, దీంట్లో D 1 అనేది
రెండు సార్లు ఇక్కడ ఇచ్చాడు. ఇంకో చూడు. ఓకే, ఇక డి టూ ఆన్సర్ తీసుకోవచ్చు. అందుకోండి డి వన్ అనేది ఇచ్చాడు కాబట్టి జీ దీంట్లో ఇది D1గా రైట్ ఆన్సర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ చెప్తా. ఈ 41 క్వశ్చన్ చూడండి, క్రింది వన్ జత చేయండి. అది మలేరియా, ఫైలేరియా, ఎన్సెఫలైటిస్, లుకేమియా, ఎముక మజ్జ, మెదడు, రక్త కణాలు, లింపు గ్రంథులు. వాటిల్లో మీకు ఏం తెలియదు, ఒక మలేరియా తెలుసు, రక్తం సంబంధించిన, రక్త కణాలకు సంబంధించిన మలేరియా వ్యాధి, మలేరియా ఫీవర్ వచ్చింది అంటాం, అంటే అప్పుడు బ్లడ్ టెస్ట్ చేస్తాం కదా ఈ రక్త కణాలకు సంబంధించి. ఇది ఒక్కటే తెలుసు, ఏఆర్, ఇది ఒక్కటే తెలుసు, మిగిలిన ఏవి మిగతా ఏం లేవు కాబట్టి సో క్వశ్చన్ ఇస్ ఆన్సర్ ఇస్ రైట్ ఆన్సర్ అది పెట్టేయచ్చు. నెక్స్ట్ చూడండి, ఈ క్రింది వాటిలో వేటిని సాధారణంగా నారు నాటడం ద్వారా పెంచుతారు. నారు నాటడం ద్వారా పెంచుతారు అన్నాడు. సరే, ఈ ఎండు మనకి తెలియదు ఏది నారు 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 ఇది చేస్తారు. మొక్కజొన్న సీడ్స్ ఉంటాయి కదా, వాటితోనే వేగంగా వచ్చేస్తాయి. అయితే మనం నారుతోనే పెట్టుకొని పిలుద్దాం, మొక్కజొన్న నారు, క్యారెట్ నారు, ఉల్లి నారు, సోయాబీన్ నారు, ఏది కొంచెం మనం బాగా ఎక్కువగా విన్నాము? మొక్కజొన్న నారు, క్యారెట్ నారు, ఉల్లి నారు, సోయాబీన్ నారు, అందరికి తెలుసు ఎవరైనా కానీ. ఉల్లి నారు మనం బాగా విన్నాం, ఎందుకంటే ఆ ఉల్లి ఆ సిబ్లింగ్స్ దాన్ని పెట్టుకొని చిన్న చిన్న వాటిని నాటుతారు, వాటి ద్వారా వస్తాయి ఉల్లి నారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ రైట్ ఆన్సర్ ఉల్లి. నెక్స్ట్, ఇక్కడ ఏం తెలియకపోయినా మనం ఆన్సర్స్ పెట్టడం ఎలా అనే దాని గురించి చిన్న ట్రిక్స్ చెప్తున్నాం. ఇక్కడింది వాళ్ళు ఏది డయాబెటీస్ మిలిటిస్ మధుమేహానికి సంబంధించింది? ఇది క్వశ్చన్, నిజంగా తెలియదు అనుకోండి, మీరు ఎలా చదువుతారు? రక్తంలో అధిక చక్కెర, అధిక ఇన్సులిన్ స్థాయి. మధుమేహం అంటే ఏంటి అనేది చూద్దాం. రక్తంలో అధిక చక్కెర ఉండి అధిక ఇన్సులిన్ స్థాయి. రక్తంలో అధిక చక్కెర, తక్కువ ఇన్సులిన్ స్థాయి. రక్తంలో తక్కువ చక్కెర, అధిక ఇన్సులిన్ స్థాయి. రక్తంలో తక్కువ చక్కెర, తక్కువ ఇన్సులిన్ స్థాయి. జనరల్గా మీరు మధుమేహం వచ్చిన వాళ్ళు, డయాబెటీస్ వచ్చిన వాళ్ళని చూస్తే వాళ్ళు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ చేయించుకుంటారు. ఇన్సులిన్స్ ఇంజెక్షన్స్ ఎందుకు చేయించుకుంటారు? వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటే చేయించుకుంటారా, తక్కువ ఉంటే చేయించుకుంటున్నారా? అదే ఆన్సరు. సో వాళ్ళ దగ్గర ఏముంటుంది, రక్తంలో అధిక చక్కెర ఉంటుంది, తక్కువ ఇన్సులిన్ ఉంటుంది, కాబట్టి వీళ్ళు ఏంటంటే ఇన్సులిన్ ఇంజెక్షన్ వేయించుకుంటారు దానికి సమం చేయడానికి. అది జస్ట్, మీరు ఏం అవసరం లేదు దీనికోసం, చదవాల్సిన పని ఏం లేదు, ఎక్కువ ఆలోచించద్దు. కూల్గా మనం 20 క్వశ్చన్స్ దాకా పెట్టేయచ్చు, ప్రతి దానిలో కూడా, ప్రతి పేపర్లో 20 క్వశ్చన్స్ డ్యామ్గా పెట్టేయచ్చు మనం. కొంచెం కామన్ సెన్సే అంతే. చూడండి ఈ క్వశ్చన్ కూడా చూడండి, బ్రాకెట్లు ఇచ్చాడు కూడా పెట్టేస్తున్నాం. బట్టల సబ్బు కఠిన జలంతో తెట్టును ఏర్పరుస్తుంది కానీ పెద్దగా నురుగు రాదు. దీనికి కారణం కఠిన జలంలో కింది పదార్థము ఎక్కువగా ఉంటుంది. నీటిలో కరిగిన నిరేధనీయ అంటే ఇనార్గెనిక్ లవణాలు, శుద్ధ మరియు సల్ఫర్, సేంద్రీయ పదార్థము, సస్పెండెడ్, నీటిలో వేలాడుతున్న కణాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు ఇచ్చాడు, మరి ఈ రెండింటిలో ఏది ఆన్సరు? ఇందాక అనుకున్నాం కదా మనం, చూడండి, బట్టల సబ్బు సస్పెండెడ్, నీటిలో వేలాడుతున్న కణాలు, ఇనార్గానిక్ కణాలు. ఈ రెండింటిలో మీరు ఆలోచించండి వీలైనంత వరకు, కొంచెం దగ్గరగా ఉన్న ఆన్సర్స్, ఎందుకంటే కొంచెం టెక్నికల్ టర్మ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి వీటిలో. ఓకేనా, ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం ఆలోచించి పెట్టండి, బిట్ ఎక్కువ ఛాన్సెస్ 50-50 ఉంది కాబట్టి ఇనార్గానిక్ అనే పెట్టేసేయండి. తర్వాత చూడండి 53 క్వశ్చన్, దీంట్లో ఇవన్నీ గ్రూప్ 1 పేపర్ సంబంధించిందండి. ఇక్కడింది వాటిలో ఆంధ్రప్రదేశ్ నుండి ఇటీవల భౌగోళిక సూచికల పట్టికలో నమోదైన వస్తువు ఏది? ఎందుకంటే జిఐ మీద కంపల్సరీ క్వశ్చన్ అడుగుతున్నారండి, ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ప్రతి ఎగ్జామ్లో కూడా జిఐ మీద కంపల్సరీ బిట్టుబడుతుంది, అలానే నీటి సంరక్షణ పద్ధతుల మీద బిట్టుబడుతుంది, కాబట్టి అందరు జాగ్రత్త చూసుకోండి. భౌగోళిక సూచికల పట్టికలో నమోదైన వస్తువు ఏదన్నది? బంగినపల్లి మామిడి, బందర్ లడ్డు, తాపేశ్వరం కాజా, ఉదయగిరి చక్ర కట్లరీ, భోజన బల్లపై వాడే సామాగ్రి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఆల్రెడీ జిఐలో ఉన్నాయి. అయితే ఏంటంటే ఆ టైంకి ఇది చూడండి, ఉదయగిరి చెక్క కట్లరీ, బ్రాకెట్లో ఏమిచ్చాడు, భోజన బల్లపై వాడే సామాగ్రి. సో ఇది కూడా ఇది ఉంది కాబట్టి జిఐలో, మనం బ్రాకెట్లో ఉంది కాబట్టి దానికి ఆన్సర్ ఇచ్చేసాం అంతే, ఎక్కువ ఆలోచించదు దానికి, మిగతా వాటికి ఏమి లేవు కదా, అలాంటప్పుడు దీన్ని ఆన్సర్గా తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ. ఈ క్వశ్చన్ కొంచెం టఫ్ క్వశ్చన్ అండి, ఆన్సర్ చేయడం కష్టం, కానీ మన ట్రిక్స్ ఉపయోగించి ఏదైనా ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ, హోమ్ మినిస్ట్రీ ఇటీవల జారీ చేసిన ఆదేశాల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి యొక్క ఆస్తుల్ని ఈ క్రింది విధంగా విభజించవాలని పేర్కొన్నారు. ఆస్తులు అప్పులు 52-48 నిష్పత్తిలో పంపిణీ చేయాలి. ఓ కరెక్టే, బాగానే ఉంది ఆన్సర్. ఆస్తులు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి చెందుతాయి, కానీ నగదు నిల్వలు ఖాతాల్లోని జమలు 52-48 నిష్పత్తిలో పంపిణీ చేయాలి.
ఆస్తులు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి చెందుతాయి, కానీ నగదు నిల్వలు ఖాతాల్లోని జమలు సమానంగా పంపిణీ చేయాలి. ఆస్తులన్నీ తెలంగాణకు తెలంగాణ రాష్ట్రానికే చెందుతాయి. ఇలా ఉంది క్వశ్చన్. సో దీనికి ఎట్లా చేస్తామంటే మనం చూడండి ఇక్కడ అదే దీనికి ఏం చేస్తామంటే ఆస్తులు మరియు అప్పులు 52-48 నిష్పత్తిలో పంపిణీ చేయాలి. కరెక్టే. అయితే ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఎక్కువగా ఉంది చూడండి. దీంట్లో చూస్తే ఫస్ట్ మనం దీంట్లో ఏమైనా బ్రాకెట్స్ ఏమన్నాయా కామాలు ఏమైనా ఉన్నాయా అని కలిస్తే ఎక్స్ప్లెనేషన్లో ఇది ఒకటి ఉంది, నిల్వలు ఖాతాల్లోని జమలు, నిల్వలు ఖాతాల్లోని జమలు అని ఉంది. అయితే ఇక్కడ ఆస్తులు అప్పులు 52-48 నిష్పత్తిలో పంపిణీ చేయాలని ఫస్ట్ అది ఇచ్చాడు కాబట్టి అందరూ టక్మన్ అది పెట్టేస్తారు. కాబట్టి కొంచెం ఆలోచించుకోండి, ఇక్కడ ఇంకా కొంచెం ఏదో ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఉంది. ఇక్కడ ఆస్తులు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికే చెందుతాయి, కరెక్టే, కానీ నగదు నిల్వలు ఖాతాలు 52-48. ఇది దీనికి ఎక్స్ప్లెనేషన్ పార్ట్గా ఉంది కాబట్టి అప్పుడు దాకా ఆగే పని లేకుండా ఇక్కడ దాకా చదవకుండా ఇక్కడ పెట్టేస్తాడనే ఉద్దేశంతో అది ఫస్ట్ ఇచ్చారు, తర్వాత ఇది ఇచ్చారు. ఇది చూస్తే సమాన పంపిణీ ఉండదు, సమాన పంపిణీ ఏది జరగలేదు. ఎందుకంటే ఏపీ విభజన ప్రకారం మీద చూస్తే అన్ని 52-48 నిష్పత్తిలో జరుగుతున్నాయి, సమాన పంపిణీలు ఏమీ ఉండవు. కాబట్టి ద క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ రైట్ నెంబర్ 2. జస్ట్ అట్లా కొంచెం మీరు ఐడియా ప్రకారం పెట్టాలండి, అన్నీ మనం అనుకుని అలా రైట్ అవుతాయి అనుకోవద్దు. వీలైనంత వరకు మనం ఖాళీగా వదిలేయకుండా దాన్ని కొంచెం మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. అది అంటే అన్నీ కూడా మనం పెట్టిన వాటిలో కూడా ఒక 20 బిట్లు పెడితే కనీసం 15-16 రైట్ అవ్వచ్చు కదా. ఒక 5-6 తప్పులు పోనీయండి, మన గెస్ తప్పు పోయి ఉండొచ్చు ఒక్కొక్కసారి, పోనీ ఒక 10 బిట్లు వస్తే ఏమైందండి మనకి ఎక్కువగా. ఇలా ట్రిక్స్ వలన చూద్దాం. ప్రతి భారతీయుడు విశిష్ట డే, ప్రతి భారతీయుడు ముఖ్యమైన వ్యక్తి. ఈ సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యను ట్వీట్ చేశారు. జనంగా యోగా దినం నాడు, భీమ్ అప్లికేషన్ రోజు, ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో, ఉన్నత హోదా వ్యక్తుల వాహనాలపై ఎర్రబొగ్గ రద్దు చేసినప్పుడు. జనరల్గా మనం ఆ క్వశ్చన్ బాగా చదివి ఒకసారి మనం ఇక్కడ కింద చూసుకుంటే అర్థమైపోయింది ఇక్కడ ఏంటనేది. ఎర్రబొగ్గ రద్దు చేసినప్పుడు అందరూ ఎర్రబొగ్గ ఏంటి, అందరూ విశిష్టమైన వ్యక్తులే అని చెప్తాడు. అంతేగాని యోగా దినం అప్పుడు అందరూ విశిష్ట వ్యక్తులనే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. భీమ్ అప్లికేషన్ కూడా వేస్ట్, అది కూడా లేదు. ఎన్నికల ప్రచారంలో దానికి సంబంధించిన సంబంధం కాదు, రిలేటివ్గా ఉన్నది ఏదంటే అది ఉన్నప్పుడు అయి ఉండొచ్చు అనేది పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి 76వ క్వశ్చన్. పునర్వ్యవస్థీకరణ తర్వాత తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ పబ్లిక్ అప్పు ఉండటానికి కారణం ఏంటి? ఈ క్వశ్చన్ కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఎవరైనా పెట్టేయచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే విస్తీర్ణంలో పెద్దది అయితే ఓకే కాబట్టి కాదు. ఏం లేదు, దాని క్వశ్చన్కి ఆన్సర్ ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో పెద్దది, దీనికి అప్పు ఎక్కువ పబ్లిక్ అప్పు ఉండటానికి కారణం అనేది ఇదేం కాదు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ వద్ద ఎక్కువ ఆస్తులు ఉన్నాయి కానీ కనుక అప్పు కూడా ఎక్కువే. ఆస్తులు ఉన్నాయా కాబట్టి అప్పు ఉన్నదని కాదు. నెక్స్ట్ చూడండి, అప్పుల విభజనకు కేవలం జనాభా నిష్పత్తిని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎక్కువ అప్పు భరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేసింది. ఇవన్నీ క్వశ్చన్స్ అనేది దగ్గరగా లేవు. మనకున్న దాంట్లో అప్పుల విభజనకు జనాభా నిష్పత్తి ప్రాతిపదిక అనేది అందరికి తెలిసిన విషయమే, జస్ట్ దాన్ని అలా ఆన్సర్ చేసేయచ్చు ఈజీగా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 92వ క్వశ్చన్. భారత్లో లభించిన అతి పురాతన శాసనాలు ఏ భాషలో రాయబడి ఉన్నాయి? పురాతనమైన భాష అంటే మనకు తెలుసు ప్రాకృతం, ఫస్ట్ స్టార్ట్ అయింది ప్రాకృతం, తర్వాత సంస్కృతం, తర్వాత తమిళ్ ఇట్లా అన్ని భాషలు వచ్చినాయి, పాలి నీల భాష. అయితే మనకి ఇక్కడ అన్నిటికన్నా పాత భాష ఏంటి అంటే ప్రాకృతం. సో ప్రాకృతం ఎక్కడ ఉంది? ఇది ఉంది. సో ఏ లిపితో? ఒకటే ఉంది కాబట్టి ఆటోమేటిక్గా బ్రాహ్మీ లిపితో కూడిన ప్రాకృతం. ఓకేనా, శాతవాహనులు ప్రాకృతం భాషను ఉపయోగించే వాళ్ళు, వాళ్ళ శాసనాలన్నీ కూడా ప్రాకృతంలోనే ఉన్నాయి. ఆ తర్వాత సంస్కృతం వచ్చింది అనేది చూస్తారు మీరు ఇక్ష్వాకులకు సంబంధించిన దగ్గర నుంచి దాన్ని ఒక్కొక్కటి మెల్లగా డెవలప్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. ఈ క్వశ్చన్ మనం ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో చూసుకోవాలి, ఇది కొంచెం కష్టమైన క్వశ్చన్. శత్రుసేనలు ముట్టడి వల్ల కోట్లో ప్రజలు ఆహారం లేక ఇబ్బంది పడకుండా చూసేందుకు విజయనగర రాజులు ఏ జాగ్రత్తలు తీసుకునేవారు? అంటే మిగతా వాటితో పోల్చుకుంటే ఒక క్వశ్చన్ మాత్రం డిఫరెంట్గా ఉంది, అది ఒక్కటే ఆన్సర్గా మనం పెట్టచ్చు. కోటలో పెద్ద ధాన్యాగారాలు నిర్మించేవారు. సో అది కామన్గా ఎవరైనా అంటే ధాన్యాగారాలని ఎప్పుడు ఉంటాయి, దానికి విశిష్టమైనది కాదు, అది క్వశ్చన్ అడగడానికి కూడా ఏం లేదు. కోటలో ఒక ధాన్యాన్ని చేరవేసేందుకు రహస్య మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు. రహస్య మార్గాలు వాళ్ళకి ఎప్పుడు ఉంటాయి కోటలో, దాన్ని ప్రత్యేకంగా వాటి కోసం ఏర్పాటు చేయాల్సిన పనే లేదు. కోట లోపల భాగంలో ఎక్కువ విస్తీర్ణంలో వ్యవసాయ పంట భూములు పండే విధంగా ఏర్పాటు చేశారు. ఇదేదో డిఫరెంట్గా ఉంది, అందుకని నిలబెట్టుకున్నాం. తర్వాత శత్రువు ముట్టడించకుండా కోటలను కొండలపై కట్టేవారు, అది కామన్, ఎవరైనా కానీ కొండల్ని చుట్టూ కట్టారు. అదే అందులో విజయనగర సామ్రాజ్యం అంటే చుట్టూ 90,000 ఇది ఉందనేసి, 1,000 చదరపు కిలోమీటర్ల దూరంలో ఉందనేసి, మధ్యలో ఇది ఉందనేసి విజయనగర సామ్రాజ్యం సంబంధించి మనం చదువుకున్నాం. కాబట్టి
ఆ శత్రువులు ముట్టని కోటలను కొండలపై కట్టేవారు కాకుండా కొండల చుట్టూ కోట చుట్టూ కొండలు ఉండేవి. కాబట్టి ఇది తప్ప ఆన్సర్. ఇది రహస్య మార్గాలు వాళ్ళకి ఎప్పుడు ఉంటాయి, ధాన్యాగారాలు ఉంటాయి, నిల్వ చేసుకున్నాం. ఇది మాత్రమే కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. కాబట్టి కోట లోపల భాగంలో ఎక్కువ విస్తరణలో వ్యవసాయ పంట భూములు ఉండే విధంగా ఏర్పాటు చేసేవారు అనేది కొంచెం డిఫరెంట్గా ఉండదు. కాబట్టి అది ఆన్సర్ అయ్యి ఉండొచ్చు అనేది మనం గెస్ చేసి పెట్టచ్చు. అది ఆన్సర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, క్రింది వల్ల ఏది మహాత్మా గాంధీ ఉప్పును నిరసనకు ఆయుధంగా చేసుకున్న కారణాల్లో ఒకటి. ఒకటి, ఉప్పు తయారు చేయడం సులభం. ఉప్పు ఎక్కువగా ఉండి దండీ తీరం ఆయన ఆశ్రమానికి దగ్గరగా ఉంది. ఉప్పు బ్రిటిష్ వాళ్ళు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. బ్రిటిష్ వాళ్ళు ఉప్పు మడలను ధ్వంసం చేయడంలో ప్రజలకు ప్రకృతి సద్యంగా లభించే ఉప్పు కూడా కరువు అయిపోయింది. ఏదో ఈ క్వశ్చన్కి సంబంధించి మనకి ఏం తెలియపోయినా ఈ క్వశ్చన్ గురించి బాగా ఎక్స్ప్లెనేషన్ ఇయ్యాడు, బాగా ఇచ్చాడు, కొంచెం క్లారిటీగా ఇస్తున్నాడు. కాబట్టి ఇది ఆన్సర్ పెట్టేయచ్చు, ఏం తెలియని వాళ్ళు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. హైడ్రోకార్బన్ అన్వేషణ లైసెన్స్ విధానం హెల్ప్ కింద భారత ప్రభుత్వ ఆదాయం దేని నుంచి వస్తుంది? లీజు అద్దె, వేలం వేయదగిన ఆదాయ పన్ను పంపకం, లేదా వేలం వేయదగిన బిడ్డ బుల్ అని ఇచ్చాడు బ్రాకెట్లో, పెట్టేయండి ఆన్సర్. ఏం తెలియకపోతే నెక్స్ట్, భారతదేశానికి సంబంధించి పాకెట్ వీటో అధికారం క్రింది వనలో ఏది? జనరల్గా వీటో అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికి ఉంటుంది. క్వశ్చన్ చూడండి ఒకసారి. ఒక బిల్లును ప్రవేశపెట్టనీయకుండా లోక్సభ స్పీకర్ అడ్డుకోవడం, స్పీకర్కి ఏం సంబంధం ఉంది? తీసేయండి. ఒక కాలపరిమితి లేకుండా రాష్ట్రపతి ఒక బిల్లును ఆమోదించుకుని తన వద్దనే ఉంచుకోవడం, ఓకే రాష్ట్రపతి అనుకున్నాం కదా, ఓకే వెరీ గుడ్, పక్కన పెట్టుకోండి. ఏ కారణం లేకుండా ప్రధానమంత్రి తన కేబినెట్ మంత్రులను తొలగించడం, ప్రధానమంత్రికి సంబంధం లేదు కదా, మనం రాష్ట్రపతి గురించి పాకెట్ వేయటం. లోక్సభ ఆమోదించిన బిల్లుల్లో అంశాలను రాజ్యసభని రాకచ్చు, తీసేయండి. ఈ మూడేం లేదు, ఇది ఒకటే రాష్ట్రపతి సంబంధించింది ఉంది కాబట్టి ఆన్సర్ రైట్. ఓకే నెక్స్ట్ నేను చూడండి. ప్రభుత్వ సంస్థలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలు తమకు కావాల్సిన వస్తువులు మరియు సేవలను కొనుగోలు చేయడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ మార్కెట్ పేరేంటి? అక్కడ చూడండి, బ్రాకెట్లో ఎన్ని ఇచ్చారు? రెండు ఇచ్చారు చూడండి. జమ్ము, జప్పు. జమ్ము అంటే ఏంటంటే ఇదిగో చూడండి, జీఈఎం ఎలక్ట్రానిక్ మార్కెటింగ్, జీఈఎం గవర్నమెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్, జీఈపి గవర్నమెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ప్రొక్యూర్మెంట్. మనం ఏంటంటే ఈ మార్కెట్ అన్నాడు కదా, ఈ మార్కెట్ పేరులోనే ఉంది, ఈఎం ఈఎం ఈ మార్కెట్ జమ్. సో ఇది రైట్ ఆన్సర్, జమ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దాని పేరులోనే ఉంది చూడండి, జమ్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళండి. 14 ఆర్థిక సంఘ సిఫార్సుల ప్రకారంగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు పన్ను సంక్రమణ లెక్కగొట్టడానికి ఉపయోగించే కింది పరిమాణాల్లో కొలబద్దల్లో ఏది అతి ఎక్కువ ప్రాధాన్యత ఉంది? జనాభా, విస్తీర్ణం, ఆదాయ వ్యత్యాసం, బ్రాకెట్లో దూరం అని ఇచ్చాడు. జనాభాల మార్పు. సో ఆన్సర్ ఇస్ బ్రాకెట్లో ఉంది కాబట్టి అవి పెట్టేసి. అవన్నీ 100% రైట్ అవుతాయని నేను అనుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే కనీసం ఒక మ్యాక్సిమం 80% వరకు మనం అనుకున్న గెస్ ఆన్సర్స్ రైట్ అవుతాయి. కాబట్టి ఆలోచించండి మిత్రులారా, ఈ నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్స్లో కూడా జరగబోతున్న ఎగ్జామ్స్ అన్నింటి కూడా మీరు అందరూ ఈ ట్రిప్స్ అండ్ ట్రిక్స్ను ఉపయోగించుకుంటారని, ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవరీ ఎగ్జామ్స్.